నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఐటీఐలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కి సీఎం శంకుస్థాపన చేశారు. మొత్తం 2324 కోట్లతో 65 ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఐటీఐలు నిరుపయోగంగా మారాయని, ఐటీఐల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగపడడం లేదన్నారు. ప్రస్తుతం నైపుణ్యాలకు ధీటుగా మరిన్ని నైపుణ్యాలు పెంచే విధంగా ఐటీసీలను తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థుల శిక్షణ కోసం ముందుగా వచ్చిన టాటా యాజమాన్యానికి సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువతీ యువకులకు, విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క లక్షణము. సమాజం అధునాతనమైన టెక్నాలజీ వైపు వేగంగా పరిగెడుతుంటే, ఇంకా 40-50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన విధానాలనే మనము విద్యా రూపంలో, సాంకేతిక నైపుణ్య రూపంలో వాళ్ళకి నేర్పిస్తే, వాళ్ళు అది నేర్చుకొని సర్టిఫికెట్ తీసుకొని ప్రపంచంతో పోటీ పడడానికి వస్తే, వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యం అంతా అసలు ఏమాత్రం ఈ కాలానికి సరిపోకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి, అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను.